న్యూస్ క్యాన్లో చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ మాజీ ఎడిటర్ వాసవ దీక్షితులు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్య గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యసారి ఉపాధ్యక్షులు ఇనుగాల పెద్దిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి రాజీనామాలు ఆమోదించవద్దంటూ కోరారు. అయితే అవసరమైతే జగన్కి ఇబ్బంది రానంత వరకు మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం, నియోజకవర్గాల్లో అభివృద్ధికి పనులకు మేము ప్రాధాన్యం ఇస్తాం, జగన్కి ఇబ్బంది రానంత వరకు అంటూ చెప్పిన మాటలు. కాంగ్రెస్ పార్టీ దాన్ని సొంత గుడికి వచ్చే విధంగానే వీళ్ళ వ్యవహారం ఉంది, సొంత గుడికి వచ్చేస్తున్నారు మా వాళ్ళంతా, ఏదో ముగ్గురు నలుగురు మినహాయిస్తే మొత్తం అందరూ వచ్చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. అదే సమయంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ విసిరిన సవాలు, అవిశ్వాసానికి మేము మద్దతు ఇచ్చేది లేదు అంటూ జగన్ వర్గం ప్రకటించిన నేపథ్యం, ఇవన్నీ కూడా రాజకీయంగా నిన్నంతా సంచలనం సృష్టించాయి. వాటి మీద ముందుగా దీక్షిత్ గారు, జగన్ వర్గం ఎమ్మెల్యేలు మళ్ళీ చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు, ఏం కనిపిస్తుంది మీకు ఇందులో? మళ్ళీ పొలిటికల్ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ లో ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో వస్తున్న కనిపిస్తుందా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా స్ట్రాటజీ కనిపిస్తుందా మీకు? స్ట్రాటజీ కంటే మీరు ముందు చెప్పినటువంటిదే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు వెనకాల ఎందుకు చేరతారు? ఆయన బలం బాగుంటే ఆయన బలం వల్ల మనకు ఏదైనా ప్రయోజనం ఉందంటేనే చేస్తారు, కానీ రాజకీయాల్లో మరొకటేదో వేరే రకమైనటువంటి నైతిక సూత్రాలు ఏవో పాటిస్తున్నారు భారతీయ రాజకీయ నాయకులు అని నేను అనుకోవటం లేదండి. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది కాంగ్రెస్లో, ఆయన తప్ప రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఆయనకే వచ్చింది అనేటువంటి విశ్వాసంతో 150 మంది సంతకాలు పెట్టారు, 50-60 మంది వరకు వారి బలం ఉందని నిన్నమొన్నటి దాకా అనుకున్నాం. 25 మంది వారు డిఫరెంట్ ప్లేసెస్లో చేసినటువంటి ర్యాలీస్లో కనిపిస్తూ వచ్చారు. ఆ సంఖ్య మెల్లిగా డ్వెండిల్ అయిపోతూ వచ్చి వాళ్ళ 7-8, 7-8, 10 వరకు చేరిపోయింది అని మనం చూస్తున్నాం. జయసుధ లాంటి స్టాంచ్ సపోర్టర్స్ కూడా నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి మరి వారు చెప్పినటువంటి తీసుకున్న కార్యక్రమం గొప్పగా ఉంది అనేటువంటి ఆకాశానికి ఎత్తేసింది. ఆ కార్యక్రమం నిజానికి మామూలు కార్యక్రమం ఇది, ఉద్యోగాలు ఇస్తామన్నది ఒకటి, సౌకబియ్యం 1 రూపీ కిలో రైస్ ఇవే ఇస్తున్నారు చెబుతున్నారు ఆయన. దీంట్లో వారికి మరి ఏ రకమైనటువంటి విశేషం కనిపించిందో మనకి తెలియదు. నేను వాటిని తీసిపారేటం లేదు. ఉపాధి కల్పించేది తప్పకుండా స్వాగతిస్తాను. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, మాట నిలబెట్టుకోవాలి. డిసెంబర్ నెలాఖరికి 100,000 ఉద్యోగాలు వారు ఇచ్చినట్టయితే తప్పకుండా సెల్యూట్ చేయాలి తెలుగు వాళ్ళందరూ. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ సడన్గా ఇవాళ జయసుధ గారికి వారిలో ఒక గొప్ప ముఖ్యమంత్రి కనిపించడం అనేటువంటిది తెలుస్తూనే ఉంది స్పష్టంగా. ఎందుకు చెప్తున్నారంటే అంత స్టాంచ్ సపోర్టర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువైపు వెళ్ళిపోవడం, పనులే మాకు ముఖ్యం అని అంటూ జగన్కి ఏదైనా రేపొద్దున అవసరం అయితే ఉంటామని అంటున్నాడు. ఇవన్నీ ఏం సూచిస్తున్నారంటే ఒక ఆలు అటు ఒక ఆలు ఇటు వేయడం, ప్రయోజనాలు స్వప్రయోజనాలు పార్టీ పరంగా కానీ మాలో రాజకీయంగా కానీ మరొకటి కానీ ఏదైనప్పటికీ స్వప్రయోజనానికే ప్రాముఖ్యం ఇచ్చి అవకాశవాద రాజకీయం అనేది ఆవిష్కరిస్తున్నారు తప్పితే ఇందులో నాకు ప్రత్యేకమైనది ఏం కనిపించట్లేదు. స్ట్రాటజీ ఏముంది? ఏమీ లేదు. ఎందుకంటే బలం తగ్గిపోయినప్పుడు స్ట్రాటజీలు పనిచేయవు. బలం అంతా తనకున్నట్టయితే స్ట్రాటజీ అనేది వేయచ్చు, కిరణ్ కుమార్ రెడ్డిని పడగొట్టచ్చు, తానే ముఖ్యమంత్రి కావచ్చు, ఇలాంటివన్నీ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. బలం పోయింది కాబట్టి ఇంకా స్ట్రాటజీ అనేది పనిచేయదు, కాపాడుకోవడానికి ట్రై చేయాలి అని చేస్తే అంతే. సుఖేందర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ భవిష్యత్తు అక్కడ కష్టమని తెలుసుకుని వీళ్ళు వెనక్కి వస్తున్నారు అనుకోవాలా, లేకపోతే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా చాలా ప్రయత్నాలు కొంచెం కొంచెం చేసి బలపడి ఆ ప్రయత్నాల్లో పడి వీళ్ళు వెనక్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వాళ్ళ వెనక లాక్కోగలిగింది అనుకోవాలా? సరే, కాంగ్రెస్ పార్టీ వ్యూహం కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా అధికారాన్ని కోల్పోవాలని ప్రయత్నం చేయాలి. అయితే ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలు దాదాపు ఉన్నాయి. ఇప్పటి నుంచి పోయి ఇబ్బంది పడేదానికన్నా ఉండి అధికారం